Hello friends, welcome to my channel. Iroju pillalu pettalu andaru ento ishtanga tine panchadara gavvalu ela chesukovalo telusukundamu. Munduga oka bowl teesukoni andulo oka cup peniravana add chesukovali. Indulo oka 1/2 tablespoon uppu, oka 1/2 tablespoon baking soda add chesukoni baaga kalpukovali. Ippudu kotti kottiga water add chesukuntu chapati munthalaga kalpukovali. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషస్ పక్కన పెట్టుకోవాలి 20 నిమిషస్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బిల్లలుగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి బిల్లలన్నింటినీ ఒక్కొక్కటిగా రౌండ్ షేప్ లో వచ్చేలాగా ఇలా అనుకోవాలి ఒక గవ్వల చెక్క తీసుకొని చెక్కకు కొద్దిగా ఆయిల్ అంటించుకొని మనము ఒక్కొక్కటిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్ని ఒకేసారి ప్రెస్ చేసుకొని ప్లేట్ లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు మీ దగ్గర కనుక ఇలాంటి చెక్క లేకపోతే మీరు ఫోర్క్ పైన కూడా ఇలాంటి షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవచ్చు ఒక pan లో డీప్ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా గవ్వల్ని ఆయిల్ లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఒక స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి పంచదార అంతా మెల్ట్ అయిపోయి మనకు కలర్ చేంజ్ అయ్యేటప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పంచదార గవ్వలు రెడీ అయిపోయాయి ఈ స్నాక్ని మనము ఒక 2 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి